మక్కా మసీదు బాంబు పేలుళ్లు జరిగి 10 ఏళ్లు గడిచింది. సరిగ్గా 2007 మే 18వ తేదీన జరిగిన బాంబు పేలుల్లో 9 మంది బలవగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 10 ఏళ్లు గడిచిన సందర్భంగా మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అదనపు బలగాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా ఆధ్వర్యంలో 5 అదనపు డీసీపీలు, 5 ఏసీపీలు, 50 సీఐలు, 100 పైగా ఎస్ఐలు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీఎస్ఎస్పీ బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మక్కా మస్జిద్ బ్లాస్ట్ గురించి ఈరోజు డే ఉంది. చాలా ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా బయట నుండి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. మస్జిద్ దగ్గర, టెంపుల్స్ దగ్గర అన్ని చోట్ల పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. మన పెట్రోల్ వెహికల్స్ కూడా పూర్తిగా తిరుగుతున్నారు. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ కూడా సెన్సిటివ్ ఏరియాస్లో వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు అంటే ప్రేయర్స్ కూడా అయిపోయినాయి. అన్నీ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మన పోలీస్ సిబ్బంది అందరు దీంట్లో పనిచేస్తున్నారు. సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ జరుగుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా అన్నీ ఉన్నాయి.